హా గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చాలామంది అడుగుతున్నారు అన్న ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి నేను ఎలా చేయాలి చదవాలి ఎలా సబ్జెక్ట్ సిలబస్ కవర్ చేయాలి అని చెప్పి సో గైస్ ఇక్కడ చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న ఆన్లైన్ క్లాసుల వల్ల కొంతమంది కాలేజీకి వెళ్తున్నారు కొంతమంది వెళ్ళలేకపోతున్నారు కొంతమంది ఎంజాయ్ చాలా టైం పాస్ చేశారు సో అందులో ముఖ్యంగా డిప్లొమా వాళ్ళు అండ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది టైం పాస్ చేసినట్టు అనిపించింది నాకు సో వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు అన్న ఇప్పుడు వన్ మంతే ఉంది లేదంటే టూ మంత్సే ఉంది నేను ఎట్లా సిలబస్ కవర్ చేయాలంటే అంటే అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నట్టు ఆ థింగ్స్ గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు సబ్జెక్ట్ని హండ్రెడ్ పర్సెంటే కాదు అండ్ మీకు ఇంపార్టెంట్గా అనిపించిన ప్రతి సిలబస్ని కవర్ చేయగలుగుతారు అదేంటంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి మీకు అవేర్నెస్ అంటే మీకు ఏం చదవాలి అసలు మీకు ఎలాంటి సిలబస్ వస్తుంది అని గురించి అంటే మీ సిలబస్ ఏంటి అందులో దేనికి ఇంపార్టెన్స్ ఉంది దేనికి ఇంపార్టెన్స్ లేదు అనే వాటి మీద కంప్లీట్గా అవేర్నెస్ ఉండాలి ఏది ముందు చదవాలి ఏది ముందు చదవద్దు ఏ దేనికి ఎక్కువ మార్క్స్ వస్తాయి దేనికి ఎక్కువ మార్క్స్ రావద్దు అనేది చిన్న అవేర్నెస్ అంటే ఆ సబ్జెక్ట్లో ఉన్న ఎయిట్ యూనిట్స్ అయినా టెన్ యూనిట్స్ అయినా అందులో ఏది ముందు చదివితే బాగుంటుంది అనే ఉద్దేశం గురించి మీరు ఖచ్చితంగా ఒక చిన్న అవగాహన అనేది ఉండాలి తర్వాత ఒక చిన్న టార్గెట్ లాంటిది పెట్టుకోవాలి ఆ టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి టూ మంత్స్ ఉన్నాయి లేదంటే వన్ మంతే ఉంది దాంట్లో సర్టెన్ టైం పెట్టుకోవాలి ఒక్కొక్క సబ్జెక్ట్కి అంటే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆర్ లేదంటే ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అందులో మీరు ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి అంటే ఇట్లాంటి టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ అనేవి తిరిగేయాల్సి ఉంటుంది ప్రీవియస్ పేపర్స్ తిరిగేసినట్లయితే అందులో ఏ యూనిట్లో నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఏ యూనిట్స్లో నుంచి తక్కువ వస్తున్నాయి అసలు ఏ యూనిట్స్నే టచ్ చేయట్లేదు అనేది మీకు తెలుస్తుంది అంతే కానీ అందులో ఉన్న క్వశ్చన్స్ మాత్రం చదవద్దు సో ఎక్కువ యూనిట్స్ టచ్ అయితే చేస్తున్నారో వాటిని ప్రయారిటీగా తీసుకొని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఆ యూనిట్స్ ఆ సబ్జెక్ట్స్ అంటే ఆ సబ్జెక్ట్లో ఆ యూనిట్స్ ఆ చాప్టర్స్ మీద ఎక్కువ కవర్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్టడీ అవర్స్ ఇంక్రీజ్ అనట్టు మీ స్టడీ అవర్స్ని ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవాలి ఏదో రెండు గంటల్లో మూడు గంటలు చదివితే వర్కౌట్ కాదు అండ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ నేను ఇంత ముందు చాలా వీడియోలు చేశాను ఎలా చదివితే పాస్ అవుతారు అనేది ఒకసారి సెర్చ్ చేయండి అండ్ అందులో ఎట్లంటే మార్నింగ్ అవర్స్లో చదవాలి అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ అండ్ నైట్ సో కొంతమందికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో చదివే అలవాటు ఉంటుంది సో చాలామందికి నైట్ చదివే అలవాటు ఉంటుంది అండ్ మధ్యాహ్నం అయితే అందరికి నిద్ర వస్తుంది కాబట్టి మీకు ఏ టైం కన్వీనియంటో అది చూసుకోండి ఫస్ట్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత మీరు ఏదైతే చదవలేని టైం ఉంటుందో ఆ టైం కూడా మీరు ఖచ్చితంగా చదవడానికి యూటిలైజ్ చేసుకోవాలి బికాస్ యూ హ్యావ్ వెరీ లెస్ టైం సో ఆ టైంలో ఏంటంటే రిపీట్ చేయడానికో లేదంటే ప్రాబ్లం చేయడానికో లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎదుర్కోవడానికో ఇట్లాంటిగా టైంని స్పెండ్ చేయండి సో అట్లా మీరు టైం ఇంక్రీజ్ చేసుకోవాలి ఇంకా ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని ఖచ్చితంగా మీరు తగ్గించుకోవాలి సో గైస్ ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను ఇంత ముందు ప్రతి ఒక్క వీడియోలో నా ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు బట్ స్టిల్ నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి అండ్ ఇంతకుముందు ఏం చేశానంటే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి అది కూడా నా ఫోన్లో పెట్టుకొని నేను అందరికి రిప్లై ఇస్తూ ఉన్నాను మా ఆటికీ ఈ గీ గీఎం మోగుతూ ప్రతి ఒక్కరికి ఇమీడియట్లీ ఇమీడియట్లీ మెసేజ్ చేయాల్సి వచ్చేది అంటే అట్లా నాకు డిస్టర్బ్ అయిపోయింది వర్క్ డిస్టర్బెన్స్ అంత ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ అంత డిస్టర్బెన్స్ అయిపోయింది ఇప్పుడు ఏం చేశానంటే నేను కూడా టైం పెట్టుకున్నాను సో వేరే ఫోన్లో ఆ వాట్సాప్ వేసేసి ఈవినింగ్ అవర్స్ కానీ నైట్ అవర్స్ కానీ నేను రిప్లై ఇస్తూ ఉన్నాను సో అలాగే సోషల్ మీడియాలో అప్డేట్ ఉండాల్సిన పని ఏం లేదు కొన్ని రోజులు ఆ యూట్యూబ్ ఫేస్బుక్ తీసేయండి ఫేస్బుక్లో ఒక సముద్రం అందులోకి వెళ్ళారంటే ఇంకా బయటకు రావడం కష్టం సో యూట్యూబ్లో ట్రెండింగ్ ఏమైనా చూసుకుంటే అర్థమైపోద్ది అది రోజుల్లో ఒకసారి చూస్తే చాలు ఇంకా వాట్సాప్ అంటారా మీ ఫ్రెండ్స్ చాటింగ్ గ్రూప్స్ కొన్ని రోజులు ఎగ్జిట్ అయిపోండి అండ్ ఇన్స్టాగ్రాము సో అదైతే అది కూడా ఒక హెడేకే ఇప్పుడు సో అట్లాంటి వాటిలో కొంచెం అవాయిడ్ చేయండి బికాస్ టూ మంత్సే కదా ఎక్కువ అయితే కాదు కదా ఈ టూ మంత్స్ మీరు ఆర్ వన్ మంత్ మీరు అండ్ ఎగ్జామ్స్ రాసే ఇంకొక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ అంతే అంతమించి ఎక్కువైతే ఏమీ ఉండదు కాబట్టి ఈ టైం మీరు అవాయిడ్ చేసినంత మాత్రం ప్రపంచానికి ఏం దూరం అయిపోరు ఒకప్పుడు ఏం లేకుండా చాలామంది చాలా సక్సెస్ఫుల్గా సాధించారని తెలుసుకోండి సో ఫైనల్గా సోషల్ మీడియాని కొంచెం దూరంగా పెట్టండి ఇంకా ఫైనల్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనల్గా చదవాల్సింది ఎవరు ఫైనల్గా పాస్ అవ్వాల్సింది ఎవరు ఫైనల్గా స్ట్రగుల్ పడాల్సింది ఎవరు ఫైనల్గా పైకి రావాల్సింది ఎవరు మీరే సో ఓన్లీ యూ నువ్వు మాత్రమే నీ సబ్జెక్ట్ గురించి నీ గురించి నీ లైఫ్ గురించి నువ్వు మాత్రం స్ట్రగుల్ అయితేనే నీ లైఫ్ బాగుంటుంది లేకపోతే ఎవరి లైఫ్ పాడు కాదు నీ లైఫే పాడవుతుంది నీకు సంబంధించిన వాళ్ళ లైఫే నువ్వు సెట్ కాకపోతే పాడవుతుంది కాబట్టి ఇప్పుడున్న తక్కువ టైంలో నువ్వు స్ట్రగుల్ అయినట్లయితే లేటర్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతావు సబ్జెక్ట్స్ గురించి ఆలోచించుకోవాల్సిన పని ఉండదు మంచిగా పాస్ అయిపోతావు మళ్ళీ కంట్రోల్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి గైస్ మంచిగా చదవాల్సింది సో ఫైనల్గా ఆర్ ద మెయిన్ పర్సన్ టు పర్షూ ఎవరి థింగ్ ఇన్ యువర్ లైఫ్ అలా గైస్ ఈ ఫైవ్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా చదవాలి అనుకునేది అండ్ మీ ఏ ఎగ్జామ్కైనా అంటే నాట్ ఓన్లీ ఈ కాంపిటేటివ్ నాట్ ఓన్లీ ఈ సిలబస్ అండ్ ఇదే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ కొంత టైం పీరియడ్ చేసుకొని చదవడం చాలా అంటే చాలా మంచిది సో ఆ విషయం గుడ్ లక్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడితో అప్పటివరకు బాయ్ గాయస్